ఇది గొల్లపూడి గొల్లపూడి దగ్గర మన విజయవాడ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు గన్నవరం దగ్గర నుంచి గొల్లపూడి మీదుగా అమరావతిలోంచి వెళ్ళేటటువంటి ప్యాకేజ్ త్రీ ప్యాకేజ్ ఫోర్ రోడ్ ఏదైతే ఉందో ప్యాకేజ్ త్రీలో ఉన్నాం మనం ఇది గొల్లపూడి దగ్గర ఈ రైల్వే ట్రాక్ని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసే ఏరియా ఇక్కడ దాదాపు కంప్లీట్ అయిపోయింది మొత్తం మెయిన్గా ఏంటంటే రోడ్డు అంతా కంప్లీట్ అయిపోయింది కానీ టూ వీలర్స్ మాత్రమే వెళ్ళగలిగే ప్లేస్లో ఉంచారండి ఫోర్ వీలర్లు తెలియక పైకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రోడ్డు కంప్లీట్ అయినా అధికారికంగా ఓపెన్ అవ్వలేదు కాబట్టి టూ వీలర్స్ మాత్రమే వెళ్ళే విధంగా ఉంటుంది ఫోర్ వీలర్స్ అయితే మళ్ళీ వచ్చి వెనక్కి వెళ్ళేటట్టుగా చాలా చోట్ల అడ్డు అడ్డు ఉంటుంది టోటల్గా గమ్యానికి చేరుకోలేరు అది చూసుకోండి టైం పడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల టోటల్గా రోడ్డుకు పెద్ద పెద్ద బారికేడ్ లాగా గడ్డర్స్ పెట్టారు అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి రిటర్న్ వెళ్ళిపోతారు టూ వీలర్స్కి మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఇక్కడ మనకు ఫుట్ పాత్లు ఏదైతే ఉన్నాయో ఆ పాత్లు ఇవన్నీ కూడా నిర్మించే నిర్మించాలి ఇది గన్నవరం దగ్గర నుంచి గొల్లపూడి మీదగా వెళ్ళే ప్యాకేజ్ త్రీ గొల్లపూర్లో రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మనకు అక్కడ కనిపిస్తుంది రాయన్పాడు అలాగే కొండపల్లిలో ఉన్నటువంటి విటిపిఎస్కు సంబంధించిన పవర్ స్టేషన్ కూడా కొంత కనిపిస్తుంది ఇదంతా కూడా ప్యాకేజ్ త్రీ విజయవాడ బైపాస్ అమరావతిలోకి వెళ్ళగలిగేటటువంటి రోడ్డు సిక్స్ లేన్ రోడ్డు చెన్నై కలకత్తా రోడ్డు ఇది